స్వాగతం, నేను మీ ఆమని. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నిన్న యూపీ, రేపు ఏపీ అనే నినాదంతో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఇంట్లో ఘనంగా హోలీ సంబరాలు. చిత్తూరు జిల్లా రేణిగుంటలో కాళేశ్వరి రిఫైండ్ ప్రైవేట్ లిమిటెడ్ లో అక్రమంగా నిల్వ ఉంచిన ఆయిల్ ను గుర్తించిన విజిలెన్స్ అధికారులు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిపై కత్తితో దాడి, పాత కక్షలే కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ప్రస్తుత మున్సిపల్ కౌన్సిల్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పాలకవర్గం వేడుకలు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఇంట్లో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, కార్యకర్తలతో కలిసి ఈ సంబరాల్లో ఎంపీ పాల్గొన్నారు. నిన్న యూపీ, రేపు ఏపీ అనే నినాదంతో బీజేపీ శ్రేణులు హోలీ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ జీవీఎల్ మాట్లాడుతూ ఈ హోలీ తమకు ప్రత్యేకమైనదని అన్నారు. ప్రధాని మోదీ పాలనపై దేశవ్యాప్తంగా నమ్మకం పెరిగిందని, త్వరలోనే దక్షిణాదిలో కూడా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు వాడవాడలా హోలీ జరుపుకుంటామని ఎంపీ తెలిపారు. శుభప్రదంగా ఉండాలని దేశ ప్రజల తరఫున మనందరం కోరుకుందాం. ఈ హోలీ మనకు ఒక ప్రత్యేకమైనటువంటి హోలీ. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం, వారం రోజుల క్రితం వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి ఒక అద్వితీయమైనటువంటి విజయాన్ని సాధించి పెట్టాయి. అభివృద్ధికే మా ఓటు అని చెప్పి నరేంద్ర మోడీ గారి తరఫున, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థించి నాలుగు రాష్ట్రాల ప్రజలు మళ్ళీ మనకి అధికారం భారతీయ జనతా పార్టీ కట్టబెట్టారు. సో కాబట్టి ఈ హోలీ ఒక ప్రత్యేకమైనటువంటి హోలీ. మేము ఢిల్లీలో వారం రోజుల క్రితమే 10వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున కూడా దాన్ని కూడా ఒక హోలీ పండుగలాగా జరుపుకున్నాం. కానీ ఈరోజు హోలీ సందర్భంగా ప్రత్యేకంగా మనం ఈ పండుగని ఆంధ్రప్రదేశ్లో జరుపుకుంటున్నాం. ఎందుకంటే మనం నిన్న గెలిచాం యూపీలో, రేపు గెలుస్తాము ఏపీలో. అందరికీ హార్దిక శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల ప్రజలకి, అందున ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా, మరి ఈ హోలీ ఏ సందర్భంగా జరుపుకుంటున్నామో, భవిష్యత్తులో, సమీప భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ వచ్చే జూన్ నెలలోపు రాష్ట్రంలో 8,000 కిలోమీటర్ల రహదారులకు మరమ్మతులు పూర్తి చేస్తామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ తెలిపారు. రుణంగా తీసుకున్న 2,200 కోట్లను మరమ్మతుల కోసం ఖర్చు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. గత 3 ఏళ్లలో 284 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లను పూర్తి చేస్తామని, 2,000 కిలోమీటర్ల రోడ్లు నిర్మాణ దశలో ఉన్నాయని మంత్రి వివరించారు. గత ప్రభుత్వం మరమ్మతుల కోసం 5 ఏళ్లలో పెట్టిన ఖర్చు కంటే ఎక్కువగా 3 ఏళ్లలో వైకాపా ఖర్చు చేసిందని అన్నారు. 1,158 కోట్లు నాబార్డ్ ద్వారా తీసుకుని 233 ప్లాన్ వర్క్లను పూర్తి చేస్తామన్నారు. కప్పిపుచ్చుకోవడానికి, వారు చేసిన పొరపాట్లు కప్పిపుచ్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన, జగనన్న ప్రభుత్వం పైన బురద జల్లే కార్యక్రమాన్ని తీసుకున్నారు. మరి మీరంతా చూస్తూనే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్లో స్టార్ట్ అయితే ఫిబ్రవరి వరకు కూడా, జనవరి ఫిబ్రవరి వరకు కూడా ప్రతి సంవత్సరాలు వర్షాలు కురవడం, అది కూడా మరి మా కరువు జిల్లాల్లో కూడా, రాయలసీమ కరువు ప్రాంతంలో కూడా దాదాపు 150 శాతం, 200 శాతం అధిక వర్షపాతాలు పడిన విషయాలు కూడా మనందరికీ తెలిసిందే. మరి కేవలం ఏవైతే 2-3 నెలలు మాత్రమే ఈ వర్క్ చేయడానికి సమయం దొరుకుతుందో, గత 2-3 సంవత్సరాలుగా అంతేకాకుండా గత ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఏదైతే ఉందో, మెయింటెనెన్స్, పీరియాడికల్ రోడ్ మెయింటెనెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చేయకపోవడం,
ఈ వర్షాలు అత్యధిక వర్షపాతాలు నమోదు కావడం మరి అకాలంగా ఈ తుఫాన్లు సైక్లోన్స్ రావడం వీటన్నిటి వల్ల కూడా రోడ్లు దెబ్బతినడం మరి ముఖ్యంగా ఈ బ్లాక్ కాటన్ సాయిల్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ ఈ ఒంగోలు నుంచి తీసుకుంటే బ్లాక్ కాటన్ సాయిల్స్ గుంటూరు కృష్ణా మరి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి బ్లాక్ కాటన్ సాయిల్స్ మరి ఎక్కువగా సింక్ కావడం ఎక్కువగా మైలవరం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బే కాలనీ సమీపంలో తెరువూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పెనుముప్పు తప్పింది. కొండపల్లి మున్సిపాలిటీ చెత్త సేకరించే ట్రాక్టర్ను లారీ ఢీకొట్టిన ఘటనలో వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు కొండపల్లి మున్సిపాలిటీ అధికారులు పూర్తిగా బాధ్యత వహించాలని సిఐటియు నేత ఎం మహేష్ అన్నారు. నేషనల్ హైవే అధికారాలను సమన్వయం చేసుకుని ప్రమాదాలు నివారించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకి హైవే యాజమాన్యం సరియైన గైడ్ లైన్స్ ఇవ్వకపోవడంతో కొండపల్లి కిల్లా రోడ్డు క్రాస్లో చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ప్రాణాపాయ స్థితిలో ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది. ఇంతకు ముందు కూడా అర్ధరాత్రులు కానీ బారికేట్లు ఇక్కడ ఉండేవి, కానీ ఇప్పుడు పోలీసు వారు ఎందుకు తొలగించారో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఈరోజు ఈ రోడ్డు మీద వెళ్ళాలంటే ఈరోజు ప్రజల ప్రాణాలు గిప్పెట్లో పెట్టుకొని ఉండే పరిస్థితి ఉంది. ఈరోజు హైవే సిగ్నల్ లైట్స్ని ఏర్పాటు చేయాలి. ఈరోజు మున్సిపాల్ అని పేరుకు మాత్రమే కొండపల్లి మున్సిపాలిటీ పెట్టారు. ఈరోజు పంచాయతీ కంటే అధ్వానంగా కొండపల్లి మున్సిపాలిటీ తయారైంది. ఈరోజు మున్సిపాలిటీలో ప్రధానమైంది ఏదైతే క్రాస్ రోడ్స్ ఉన్నాయో ఆ క్రాస్ రోడ్స్ సిగ్నల్స్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతనే హైవే మున్సిపల్ అధికారులు పోలీసు వారు కోఆర్డినేట్ చేసుకొని చేయాల్సి ఉంది. కానీ ఇది చేయకపోవటం వల్ల ప్రజల ప్రాణాపాయ స్థితిలో ఈరోజు గాల్లో కలిసిపోయే పరిస్థితి ఉంది. ఈరోజు ఉదయం 5 గంటలకి ఈరోజు మున్సిపల్ వర్కర్స్ ఉద్యోగరీత్యా బాధ్యతల రీత్యా పారిశుద్ధ్య కార్మికులు ట్రాక్టర్ మీద వెళ్తుంటే ఈరోజు ఒక లారీ సిమెంట్ లారీ నిద్ర వ్యవస్థలో ఉన్న ఒక డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈరోజు 2 బైకులు అదేవిధంగా ఒక మున్సిపల్ యొక్క ట్రాక్టర్ కూడా పైన ట్రక్కు లేచిపోయిన పరిస్థితి ఉంది. ఈరోజు ప్రాణాపాయ స్థితి లేకపోవచ్చు, కానీ దీని మీద సరైన ప్రతిష్టమైన చర్యలు తీసుకోకపోతే హైవే వారు అదేవిధంగా మున్సిపల్ వారు పోలీస్ వారు రెవెన్యూ వారు వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈరోజు ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది చేయిపోయిన పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ నెల 19న జరగబోయే రాయలసీమ బీజేపీ రణపేరి విజయవంతం చేయాలని తూర్పుగోదావరి జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య పిలుపునిచ్చారు. స్థానిక కార్పొరేటర్ సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాలకొండయ్య మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అడ్డుకట్ట వేయడానికి ఆది నుండి ప్రయత్నం చేస్తూ వచ్చారని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడంలో వైసీపీ పూర్తిగా విఫలమైందని అన్నారు. రాయలసీమ అభివృద్ధికి కేంద్ర అధిక మొత్తంలో నిధులు మంజూరు చేసినా వాటిని సీఎం జగన్ పక్కదారి పట్టించి పప్పు బెల్లాల పథకాలకు తరలిస్తున్నారన్నారు. జగన్ పాలనలో అట్టడుగు ఉన్న ఆంధ్ర రాష్ట్రం కోలుకొని అభివృద్ధికి నోర్చుకోవాలంటే భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీని ప్రజలు ఆదరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ముత్త నవీన్, కార్పొరేటర్ సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న, చక్క రమేష్ తదితరులు పాల్గొన్నారు. మా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఒక బలమైనటువంటి శక్తిగా ముందుకెళ్తుంది. రానున్నటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని గట్టి దించడమే ప్రధాన అంశంగా భారతీయ జనతా పార్టీ మా మిత్రపక్షమైనటువంటి జన్సన్తో ముందుకెళ్తున్నాం. భారతీయ జనతా పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళడం కోసం ప్రజల పక్షాన ప్రజలకు మద్దతుగా ఉద్యమాలు చేసి వారి సమస్యలు పరిష్కరించేందుకు ప్రధానమైన రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులని భర్తీ చేయాలని ఆలోచన కానీ ఆ రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చేయాలని ఆలోచన కానీ రాయలసీమకి నిధులు రిలీజ్ చేయాలనే ఆలోచన కానీ ఈ ప్రభుత్వానికి లేకపోవటం భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఉద్యమాల ద్వారా ప్రజలకు తెలియజేస్తుంది. రాయలసీమకి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం
పెద్ద ఎత్తున నిధులు రిలీజ్ చేస్తున్నటువంటి నిధులను కూడా అక్కడ డెవలప్మెంట్ చేయకోకుండా ఆ నిధులను దారి మళ్లిస్తూ పప్పు బెల్లాల పథకాలకు మారుస్తున్నారు. రాయలసీమకు వచ్చే ప్రాజెక్టులకి మీరు స్థలాలు ఇవ్వట్లేదు. రాయలసీమకు రావాల్సినటువంటి ఇండస్ట్రీకి మీరు కావాల్సినటువంటి పర్మిషన్ ఇవ్వట్లేదు. అభివృద్ధిని అడ్డుకునేటటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కింద మేము భావిస్తున్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాయలసీమలో రేపు 19వ తేదీన రాయలసీమ రణబేరి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తర్వాత కోస్తా ప్రాంతాల్లో ఉత్తర కోస్తా ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం కానివ్వండి భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేపట్టేటటువంటి కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలో ఉన్న కాళేశ్వరి రిఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ లో తిరుపతి విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ గోడౌన్లో 35 టన్నుల ఆయిల్ స్టోరేజ్ చేసినట్లు గుర్తించిన అధికారులు వెంటనే గోడౌన్ ను సీజ్ చేశారు. ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఆయిల్ స్టాక్ చేసుకుని అధిక ధరలకు అమ్మాలనే ఆశపడ్డ యజమానులపై అధికారులు ఉక్కుపాదం మోపారు. ఈ దాడిలో విజిలెన్స్ అధికారులు ఆర్వీఆర్ఎన్ ఈఓకే ఈశ్వర్ రెడ్డి, డిఎస్పీ మల్లికార్జున్ ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధ సందర్భంగా అందరూ చూసిందే మన రాష్ట్రంలో కూడా ఈ ఆయిల్ రేట్లు విపరీతంగా పెంచేసినారు. ఈ పామ్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ కానీ అదర్ ఎడిబుల్స్ ఆయిల్స్ రేట్స్ అన్నీ రీటైల్ కానీ హోల్సేల్ వ్యాపారస్తులు పెంచడం జరిగింది. వీటిని నియంత్రించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ మన విజిలెన్స్ డీజీ గారి ఆధ్వర్యంలో సంయుక్తంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు అలాగే లీగల్ మెట్రాలజీ సివిల్ సప్లైస్ వాళ్ళందరం కలిసి టాస్క్ ఫోర్స్గా ఏర్పడడం జరిగింది. ఆ టాస్క్ ఫోర్స్ ఆదేశాల ప్రకారము విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వారు అన్ని చోట్ల రైడ్స్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా తిరుపతి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ ఈరోజు రేణిగుంటలో ఈ కాళేశ్వరి ట్రేడర్స్ అనే గోడౌన్లో చెక్ చేయడం జరిగింది. చెక్ చేస్తే పాత ఎంఆర్పి రేట్తో అంటే 182 రూపీసు అలాగే 168 రూపీస్తో ఉన్న ఎంఆర్పి రేట్లు ఉన్న ఆయిల్ ప్యాకెట్స్ ఎక్కువగా స్టాక్ చేసి హోల్డ్ చేసి పెట్టున్నారు వీళ్ళు. అది యాక్చువల్గా అంత చేయకూడదు. అంతర్జాతీయ బ్రాండెడ్ దుస్తులు ప్రత్యేకమైన ఆఫర్లతో అతి తక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు నిర్వాహకులు సురేష్ కుమార్, మయాంక్లు తెలిపారు. ఉగాది సంబరాలు విశాఖ నగరంలోని డాల్ఫిన్ హోటల్ వేదికగా ఈ నెల 21వ తేదీ వరకు 4 రోజుల పాటు ఈ రెడీమేడ్ దుస్తులు ప్రదర్శన అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బ్రాండెడ్ దుస్తులు తాజా కలెక్షన్స్ ఫ్యాక్టరీ ధరల కన్నా తక్కువకే విక్రయిస్తున్నట్లు తెలిపారు. పురుషులు, మహిళలు, పిల్లలకు ఫార్మల్ క్యాజువల్ దుస్తులు అనేక డిజైన్లు ఆకర్షణీయమైన తగ్గింపు ట్యాగ్లతో లభిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఎగ్జిబిషన్ ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటుందని నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హలో సార్, బెంగళూరు సార్, మరా కంపెనీ ఇంటర్నేషనల్ బ్రాండెడ్ సార్ డాల్ఫిన్ హోటల్ అమరి పాస్ ఎనీ ఐటమ్ బ్రాండెడ్ ఐటమ్ సెలెక్టెడ్ హోమ్ రివైస్ పోలో లివైస్ కా हम एनी टाइम इधर आते हैं, साल में 3-4 बार आते हैं इधर डॉल्फिन होटल में विजाक में. हमारे कस्टमर भी हमारे पास आते रहते हैं और हमारा माल लेके हमारा कस्टमर भी हमारे से खुश हैं और हम भी उनसे खुश हैं. बस कितने दिन अभी हम रहेंगे? 30 मार्च तक रहेंगे सर. 30 मार्च लास्ट हमारा समय. हमारा 9 to 10 o'clock 9 to 10 मॉर्निंग 9 to 10 नाइट 10 डॉल्फिन. ओके, नमस्कार. डॉल्फिन होटल विशाखापट्टनम में हर साल की तरह इस साल भी हम लोग इंटरनेशनल ब्रांडेड कपड़ों का एक विशाल संग्रह लेके आए हैं, जिसमें 90% ऑफ छूट तक हम कपड़े प्रोवाइड करवाते हैं. हर साल हम लोग साल में 3 या 4 बार कपड़ों की बिक्री यहाँ लगाते हैं. तो आप सभी से रिक्वेस्ट है कि आइए, देखिए और अच्छे छूट का लाभ उठाइए. धन्यवाद. और स्टॉक सेल का जो टाइमिंग है वो सुबह 10 बजे. ना पेर बत्तुल चिट्टिबाबड्डे चिट्टिबाबु ना पेर अंडी. नेनु नेवीलो पनि चेस्तुन्नानु. अदि प्रति संवत्सरं इक्कड ब्रांडेड ऐटम्स पेडुतुन्नारु డాల్ఫిన్ హోటల్ లో. సామాన్య మానవులకు కూడా అందుబాటులో ఉంటున్నాయి. నెంబర్ 1 గా ఉంది ఐటమ్ అంతా కూడా. కొన్ని వాళ్ళు ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అవుతున్నారు. మాకు కూడా నచ్చినాయి. ఇది ప్రతి సంవత్సరం పెట్టాలని మేము మేనేజ్మెంట్ కూడా కోరుతున్నాం అండి. మోడల్స్ కూడా బాగున్నాయి. టీ షర్ట్లు రేట్లు కూడా అందుబాటులో ఉన్నాయండి. మరి బ్రాండెడ్ ఐటమ్ అనే ఎక్కువ ఊహిస్తారు కానీ ప్రజలు ఊహించడానికి తగ్గ ఉన్నాయి, తక్కువగా ఉన్నాయి. ఇక్కడ బయట చూసి డాల్ఫిన్ హోటల్ కదా అమ్మో రేట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి అనుకుంటారు, కానీ అందు అంత లేవు. కరెక్ట్గా మనకి సామాన్య మనకి అందుబాటులో ఉన్నవి కరెక్ట్గా వచ్చి ప్రతి ఒక్కరు కొనుక్కోవాలని కోరుతున్నాం.
గోదావరి జిల్లా రావులపాలెంలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆర్ని వికాష్ పై ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సభ్యుల నాగసత్యనారాయణ రెడ్డి కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో వికాష్ మెడకు తీవ్ర గాయాలు అవ్వడంతో కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాత కక్షల కారణంగా దాడి చేశాడంటూ వికాష్ స్నేహితులు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చేస్తున్న పోరాటాన్ని ప్రజలు గమనిస్తున్నారని, జంగారెడ్డిగూడెంలో 25 మంది మరణిస్తే ప్రభుత్వానికి చేమకుట్టినట్లయినా లేదా అని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే అని విమర్శించారు. జంగారెడ్డిగూడెంలో మృతులకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మద్యం నిషేధం అని చెప్పిన ప్రభుత్వం అదే మద్యంతో ఇష్టం వచ్చిన బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు. ఈ మధ్య ఒక వారం రోజుల నుంచి రాష్ట్రం మొత్తం కూడా ఒక విషయం పైన గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అసెంబ్లీలో ప్రతిపక్ష శాసనసభ్యులు జరిపే పోరాటాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఏ విషయాలైతే చెప్పాడో దానికి పూర్తిగా భిన్నంగా వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉండేటువంటి విషయాలు ఒకసారి గమనించమని చెప్పి రాష్ట్ర ప్రజలను కోరుకోవడం జరుగుతుంది. నిన్న ఒకే చోట జంగారెడ్డిగూడెంలో దాదాపు 25 మందికి పైన విడతల వారీగా చనిపోవడం అనేది ప్రభుత్వానికి అసలు ఏమాత్రం, అది కూడా ముఖ్యమంత్రి గారికి చేమకుట్టినట్టు కూడా కనపడడంలే. కనీసం అసెంబ్లీలో చెప్పేటువంటి సమాచారం కూడా వాస్తవానికి విరుద్ధంగా సమాధానం చెప్తున్నారు. ఎన్నికలకు మునుపు అసలు నేనేం చెప్పాను, ఈ 3 సంవత్సరాల వరకు ఏం చేశాను, ఇప్పుడు జరిగినటువంటి ఈ యొక్క మరణాలకు ఏ రకమైనటువంటి సమాధానం నేను ప్రజలకు చెప్పాలనేటువంటి కించిత్తు కూడా ఏమాత్రం ఆలోచన కానీ, ప్రజలపైన ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి ఆలోచన కానీ లేదనడానికి ఇది ఒకటే నిదర్శనం. ఆ రోజు పూర్తిగా నేను మద్యపాన నిషేధం చేస్తాను రాష్ట్రంలో అంచెల వారీగా అని చెప్పావు. సరే, మద్యపాన నిషేధం మాట దేవుడు ఎరుగు, కానీ ఆ మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలని తీసేది వాస్తవం అవునా కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నా. ఒకచోట కాదు, జీలుక్కలు తాగితే అక్కడ చనిపోతారు, అదే జిల్లాలో ఇంకొక చోట ఒక 5 మంది చనిపోయారు, ఈ జిల్లాలోనే బయట అవసరం లేదు ఎర్రవారిపాలెంలో కూడా చనిపోయారు. ఎక్కడికి పోయినా నాటు సారా ఏరులై పారుతా ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే బ్రాండ్లు ఏమైనా తాగే బ్రాండ్లు అని అడుగుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అసలు అది చెప్పాలనో చెప్పకూడదో నాకు తెలియదు. ఈరోజు ఎక్సైజ్ శాఖ మంత్రి ఉన్నారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జీవీఎంసీ 28వ వార్డులో ఇన్ఛార్జ్ పల్లా దుర్గారావు మార్నింగ్ వాక్ లో భాగంగా బాణోజీ నగర్ మరియు ఓటగడ్డ ప్రాంతంలో పర్యటించారు. బాణోజీ నగర్ ప్రాంతంలో ఉన్న ప్రజలు కాలువల గురించి మరియు వాటర్ సప్లైకి సంబంధించి కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. దానిపై వెంటనే స్పందించిన పల్లా దుర్గారావు శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ వాటర్ సప్లై ఏఈకి ఫోన్ చేసి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఓటగడ్డ ప్రాంతంలో ఒకరు ఇంటి నిర్మాణం చేస్తుండగా పక్కన ఉన్న ఇంటి వారితో సరిహద్దు సమస్య వచ్చింది. ఆ సమస్య కోసం పల్లా దుర్గారావుకి తెలియజేయగా వెంటనే అక్కడికి వెళ్లి ఆ యొక్క సమస్యలు అడిగి తెలుసుకుని ఇరు వర్గాల వారిని పిలిచి మాట్లాడి సమస్య పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంపంగి శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, వాటర్ సప్లై ఏఈ, సచివాలయ సిబ్బంది, వర్క్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుపతిలో హోలీ సంబరాలు అంబరానంటాయి. తిరుపతి కుమావత్ సమాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. నగరంలోని విష్ణు సమాజ్కి చెందిన సభ్యులు అందరూ వందలాదిగా హాజరయ్యారు. రంగులు చల్లుకుంటూ స్వీట్లు పంచుతూ పరస్పరం ఒకరితో ఒకరు తమ ఆనందాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కుమావత్ సమాజ్ సేవా సంఘ అధ్యక్షులు ఓకర్ రామ్ కుమావత్ రాజ్, కోశాధికారి గోపాల్ కుమావత్, సభ్యులు అమర్ భవన్లాల్, లేక్మా రామ్ గజేంద్ర, అమృత్ బకదా రామ్, శంకర్ గణపతి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలు ఉన్నటువంటి తిరుపతిలో హోలీ వేడుకలు అంబరాన్ని నడుపుతున్నాయి. సహజంగా ఉత్తరాది సైడ్ ఉత్తర భారతదేశంలో హోలీని బాగా ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటారు. కానీ మన తిరుపతిలో కూడా తిరుపతి కుమావత్ సమాజ్ సేవా సంఘంకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ సభ్యులందరూ కూడా ఉల్లాసంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తిరుపతిలో వేడుకలు చేసుకుంటారు. ఈ సందర్భంగా కుమావత్ సమాజ్ సేవా సంఘ సంబంధించి కోశాధికారి అయినటువంటి గోపాల్జీ కుమావత్ గారితో ఇప్పుడు మనం 4 మాటలు మాట్లాడుతున్నాము. बहुत ही महत्वपूर्ण तरीके से मनाया जाता है. आपसी भाईचारा, प्रेम, स्नेह और सौहार्द के साथ मनाया जाता है. हमेशा ये होली का त्यौहार हमारे देश प्रदेश में बड़े धूमधाम चंद और खुशरू की जनचनाहट के साथ में बहुत ही आनंद और प्रसन्नता पूर्वक मनाया जाता है. इस दिन सभी आपस में मिलजुल करके अपने एक साथ भर में आपसी कोई मन मुटाव राग द्वेष को मिटा करके इस दिन बहुत ही स्नेह एक दूसरे से बीतते हैं, भाईचारा निभाते हैं और मिठाई का प्रयास दे करके सबका मुंह मीठा करा के एक दूसरे को होली की शुभकामनाएं देते हैं. और हमेशा आप चाहे देश प्रदेश कहीं से भी रहो, हमेशा मिलजुल करके रहना चाहिए. चाहे आंध्र के तेलुगु भाई बंधु हो, चाहे मारवाड़ी बंधु हो, सभी आपस में जो भी धार्मिक कर्म अच्छे अच्छे पर्व आते हैं उनको बड़े बड़े शौक साथ के साथ में, बड़े आनंद के साथ में, बड़े खुशी के साथ में मनाते हैं. हमें बहुत बड़ा भाईचारा है. मैं इस मीडिया चैनल वाले तो गौरव को धन्यवाद देना चाहूँगा कि आज आप हमारे बीच में पधार कर हमारे बीच రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు దళితుల భూములను సైతం కబ్జా చేశారని, ఎక్కడ ప్రభుత్వ భూమి కనిపించినా దాన్ని వదలలేదని వైఎస్ఆర్సీపీ యువనేత బత్తల అరుణ్ యాదవ్ ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీపై నిప్పులు చెరిగారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కుటుంబీకులు చేసిన భూ కబ్జా లెక్కలను ఆయన ఈ సందర్భంగా బయటపెట్టారు. ఇప్పుడు వెంకటరమణ గారు అయితేనేమి, మీరైతేనేమి, మీ ప్రభుత్వ నాయకులు ఎవరైనా సరే ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చినారా? దొంగతనం చేసిన వాడే అధిక దొంగ అని చూపించారంట. ఎందుకంటే వాళ్ళ చూపు మళ్ళీ ఇతరుల పైన పోతుంది. అదే విధంగా మీ ఉంది ప్రవర్తన. మీరు భూకబ్జాల గురించి చెబుతున్నారా? గత ప్రభుత్వంలో ఎంతమంది ఆస్తులు లాక్కున్నారో, ఎంతమంది రోడ్డు పాలు అయినారో అందరికీ తెలుసు. సర్వే నంబర్ 11.2B గ్రాండ్ వరల్డ్ దగ్గర ఉన్నటువంటి భూమి వెంకటరమణ లేవో అని వేసిన భూమి ఎక్కడి నుంచి వచ్చింది? తిరుపతి ప్రజలందరూ ప్రతి ఒక్కరు చెప్తారు. అర్బన్ ఆర్స్ ఎదురుగా ఉన్నటువంటి తిరుచానూర్ రోడ్ లో అన్ని కోట్లు సంపాదించేటువంటి భూమిని ఎవరిది అని అంటే అక్కడ ఉన్నటువంటి చిల్లరంగిల్లో వాళ్ళు లేవట్లు ఎంతో ఎస్సీలకి సంబంధించినటువంటి, ఎస్సీ దళిత రైతులకు సంబంధించినటువంటి భూముల్ని కూడా మీ బినామీ పేర్లతో రాసుకునేటువంటి చరిత్ర మీ టీడీపీ వాళ్ళది అని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అంతేగాని మా నాయకుడు మా భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటిసారిగా చెప్పేటువంటి మాట, భూకబ్జాదారులని మా పార్టీ వాళ్ళైనా సరే ఉపేక్షించేదే లేదు అని చెప్పినారు.
డ్రగ్స్ మాఫియా మొదలైంది. మీ దగ్గర నుంచే, టీడీపీ దగ్గర నుంచే అమ్మ అమ్మడానికి ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని, మందు సరఫరా కాడ నుంచి ప్రతి ఒక్కటి పిల్లల జీవితాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తులు టీడీపీ నాయకులు అనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ప్రస్తుత మున్సిపల్ కౌన్సిల్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మున్సిపల్ కౌన్సిల్ పాలకవర్గం విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దౌలేరు దెరబాబు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి బొడ్డు తులసి మంగతాయారు, చైర్పర్సన్ నెక్కంటి సాయి ప్రసాద్, వైస్ చైర్పర్సన్ శ్రీమతి కనకాల మహాలక్ష్మి, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, కోఆపరేట్ సభ్యులు, మున్సిపల్ కమిషనర్, సామర్లకోట కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇంత మా నాన్నగారు అన్నట్టు 2023 అంటున్నారు, 2023 అంటున్నారు, తప్పకుండా 2023 ఎలక్షన్ వస్తాయి. ఎలక్షన్ లో పెద్దాపురం ఎమ్మెల్యేగా దౌలూరు దొరబాబు అనే వ్యక్తి పోటీ చేస్తున్నారు, కాబట్టి మీ అందరూ కూడా దానికి సహకరించమని, మీకు ఎలాగా మనం ఎలక్షన్ ఎలా చేసుకున్నాం కూడా అలాగే మనం అందరం కూడా కలిసిపెట్టుగా ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే చెప్పండి, తప్పకుండా అది సవరించుకుని ముందుకెళ్తాం. ఈరోజు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, దేవుడు నమ్ముకున్నాం, ఎవరికి అన్యాయం చేసే ఫ్యామిలీ కాదు, ఇది అన్యాయం చేసే ఫ్యామిలీ కాదు. కొంతమంది రకరకాలు వాళ్ళ చేతులు ఉన్న సెల్ ఫోన్తో ఎవరికో పోషణ పెడతాం, అయినా సరే ఇక్కడ మాటిచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వెనకాలే మా ఫ్యామిలీ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు పైన అని అందరికీ తెలియజేసుకుంటూ, చాలామంది ఇప్పుడు కూడా చాలామంది చెప్తున్నారు ఈ యొక్క మంచితనం అంత మంచిది కాదని, కానీ ఈరోజు చెప్తా ఉన్నాం మంచితనం వలన మనకి ప్రజల్ని ముందుకు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ మీరు చెప్పినట్టుగా కొంత రాజకీయం కూడా మారుస్తున్నారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి కార్యకర్తలు అందరికీ కూడా ఇంకా చాలామందికి ఇంకా పదవులు ఇవ్వడం కుదరలేదు, అది తొందరగా బూత్ కమిటీల ద్వారా అలాగే మన మండలం టౌన్ అన్నీ కూడా వేరే మన ప్రతి ఒక్కరిని కూడా చూసుకుని ప్రతి ఒక్కరిని కూడా న్యాయం చేస్తారని తెలియజేసుకుంటూ చిత్త చివరిగా సంవత్సరం కాలంలో మీరు చేసినటువంటి పరిపాలన మీ అందరికీ తెలుసుకున్నటువంటి ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా సరే కరోనాలో కూడా మీరందరూ ప్రజలకు చేసినటువంటి సేవలు అందరికీ తెలుసు. తప్పకుండా మీ అందరికీ కూడా నేను ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారిని వసతి ఇచ్చినా నేను అందరిని అడగడం జరిగింది. తప్పకుండా ఈ పెద్దాపురం మున్సిపాలిటీకి, సామర్లకోట మున్సిపాలిటీకి తప్పకుండా ఫండ్స్ తీసుకొచ్చి మీ అందరికీ కూడా అందరినీ కూడా బంధు పెట్టి పరిపాలన చేస్తారని ఇందాక రాజశేఖర్ గారు అడిగినట్టుగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి ప్రతిదీ కూడా అసాంఘిక చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని మెలియాపుట్టి ఎస్ఐ సందీప్ కుమార్ హెచ్చరించారు. మండల కేంద్రంలో శుక్రవారం నుండి డోలా ఉత్సవాలు ప్రారంభం నేపథ్యంలో స్థానిక సచివాలయ కార్యాలయంలో కార్యదర్శి చింతల అప్పారావు ఆధ్వర్యంలో గురువారం గ్రామ వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. డోలా ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినట్లయితే కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వాలంటీరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాకు తెలియజేసింది ఎక్కడా లేదు, కనీసం మహిళా పోలీస్ కని చెప్పారా ఎప్పుడైనా? అంటే మీరు అక్కడ ఉంటారు కాబట్టి మీకు తెలుస్తుంది మాకంటే స్పీడ్గా. ఈసారి నిండైనా సరే నా నెంబర్ ఇక్కడ రాస్తాను, నాకు ఆవిడైతే చెప్పకపోయినా ఆవిడ ఇంకెవరికో చెప్పేస్తారు, మీకు నమ్మకం లేకపోతే నాకు చెప్పండి, మీ ఇన్ఫర్మేషన్ ఆవిడకి ఇవ్వండి. నెక్స్ట్ ఈ యాత్రకు వచ్చేసరికి అలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడైనా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోటో తీసి నాకు చెప్పండి, లేదంటే నాకు ఫోన్ చేయండి, నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, ఫలానా ఏరియాలో ఫలానా ఇంట్లోని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నా సార్, సారో అమ్ముతున్నారు, మందు అమ్ముతున్నారు అని చెప్తే నేను వెళ్ళి పట్టుకుంటాను. మీరు వెళ్తే మళ్ళీ మీ మీద గొడవ పడదు, వాళ్ళు గొడవ పడతారు అన్నారు, ఆడతారు ఆడతారు, మీకు గొడవ రాకుండా మన డోలా యాత్ర సజావుగా జరగాలంటే ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అయినా సరే ఫోన్ ద్వారా మీ పక్క వాళ్ళకి కూడా తెలుపుకోకూడదు, చెప్తే వాళ్ళు లీక్ చేస్తారు, అది గుర్తుపెట్టుకుని ఫస్ట్. ఈ 20 మందిలో నేనే చెప్తాను ఎస్ఐ గారికి అని మీరు దాన్ని గొప్ప కానీ పక్కలో చెప్పారనుకో, ఏదో ఒక రోజు వాళ్ళు వారం రోజుల తర్వాత 10 రోజుల తర్వాత. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నిన్న యూపీ రేపు ఏపీ అనే నినాదంతో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఇంట్లో ఘనంగా హోలీ సంబరాలు.
చిత్తూరు జిల్లా రేణిగుంటలో కాళేశ్వరి రిఫైన్ ప్రైవేట్ లిమిటెడ్ లో అక్రమంగా నిల్వ ఉంచిన ఆయిల్ ను గుర్తించిన విజిలెన్స్ అధికారులు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిపై కత్తితో దాడి, పాత కక్షలే కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం ప్రస్తుత మున్సిపల్ కౌన్సిల్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పాలక వర్గం వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.